ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికి ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు గమనించండి, ఈరోజు దేవుని మాట మీ కొరకు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. దేవుని మాట శ్రద్ధగా మీరు విన్నట్లయితే ఈ సంవత్సరంలో జీవము గల దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి, భూమి ఆకాశములు సృజించిన దేవుణ్ణి నువ్వు ఎదగగలిగితే, ఆయనతో నువ్వు గడపగలిగితే, ఆయనలో నువ్వు నిలవగలిగితే, నా దేవుడు నీకు అభిమిస్తూ ఉన్నాడు. ఎవరికి దేవుడు అభిమిస్తాడు అంటే, ఎవరైతే ఆయన వెతుకుతారో, ఎవరైతే ఆయనతో గడుపుతారో, ఎవరైతే ఆయనలో నిలుస్తారో, ఎవరైతే ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారో, తప్పకుండా నా దేవుడు అభిమిస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు, ఆయన అభయం ఇక్కడ ఏమంటున్నాడు అంటే, భయపడకుము దిగులు పడకుము. యెహోషువ గ్రంథంలో అంటాడు కదమ్మా, 1వ అధ్యాయములో 9వ వచనం, భయపడకుము దిగులు పడకుము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడంట. ఆయన నీకు తోడుగా ఉంటానన్నాడు, అభిమిస్తున్నాడు. నువ్వు నడుచు మార్గం అంతటిలో ఆయన నీకు తోడుగా, ఆయన అభయం చూడండి ఎంతగా ఉందో. కనుక నీవే విషయంలో కలవరం చెందవసరం లేదు. దేవుడు నీకు ఆయన అభిమించేవాడు, ఆయన ధైర్యపరచువాడు, ఆయన బలపరచువాడు మనకున్నాడు. కనుక మనము ఆయన్ని వెదగలగాలి. మన ప్రాణము దేహం ఆత్మ దేవుని కొరకు తృష్ణ కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుని కొరకు తృష్ణ కలిగి ఉంటా, మన పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తూ ఉంటాడని మనం చేస్తూ ఉన్నాను. ఆయన అంటున్నాడు, ఏమంటాడు, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో, ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉంటాను. ఎక్కడైతే మన ఇద్దరు ముగ్గురు కూడి ఆయన కోసం మాట్లాడుకుంటాం, ఆయన ఆరాధిస్తాము, అంటున్నాను నేను మీతో ఉంటాను, మీ మనవులు వింటాను. ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తే చాలు. పౌలు శీలలు కలిసి ఇద్దరు శరసాలలో ఉండి ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుడు వారు అద్భుతమైన కార్యం చేసి వారి ప్రార్థన ఆలకించలేదా? వారి పక్షాన అద్భుతం జరగలేదా? నీ పక్షాన కూడా అభిమిస్తూ ఉన్నాడు. పౌలు శీల పక్షాన వారు ఏక మనసుతో ఏకాత్మతో వారు మెలకు కలిగి ప్రార్థించినప్పుడు వారిలో ఏముందంట, మెలకువ కలిగిన ప్రార్థన. అట్టి ప్రార్థన నీ ఇంట్లో ఉంటే, అట్టి ప్రార్థన నీలో ఉంటే, అట్టి ప్రార్థన మనలో ఉంటే, పౌలు శీల పట్ల అద్భుతం చేసిన దేవుడు ఈ సంవత్సరంలో నీకున్న బంధకములు, ఈ సంవత్సరంలో నీకున్న అడ్డుగోడలు, ఈ సంవత్సరంలో నీకున్న శోధన నుండి విడుదల పొందుతావని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మనం ఒక్కసారి పరీక్షించుకోవాలి. అటు ప్రార్థన జీవితం మనలో మండాలి, అటు తృష్ణ నీలో ఉండాలి, అటు ఆరాటం నీలో ఉండాలి. కనుక దేవుని ఏకాంతముగా ఒంటరిగా ప్రభుతో గడపటానికి ఇద్దరు ముగ్గురు కలిసి మరంతగా దేవుని వెతగలిగితే, వేరే మాటలు ఉండకూడదు, వేరే తలంపులు ఉండకూడదు, వేరే సోది ఉండకూడదు. సోదికి మనం ప్రాధాన్యత ఇచ్చి గంటలు వేస్ట్ అవుతుంది. కాదు కానీ ఇద్దరు కూడుకొని ప్రార్థించే వారు కావాలి. సమయం వేస్ట్ అయిపోతుంది, సమయం వృధా అయిపోతుంది. దేవుడు మనకేమిస్తున్నాడు అంటే విలువైన సమయం ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన వెతకాలని, ఆయనతో వెతకాలి, ఆయనతో గడపాలని. కనుక ఆయనతో ఎదగటానికి, ఆయన గడపటానికి, ఆయన ఆరాధించడానికి ఇష్టపడితే గొప్ప కార్యములు చేయగలిగిన మహాదేవుణ్ణి మనం కలిగి ఉన్న దేవుడు. ఆయన ఈ సంవత్సరంలో నీ పక్షాన ఆయన అభమిస్తూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు నడుచు మార్గం అంతటిలో ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన నీకు తోడుగా ఉండటమే కాదు కానీ నువ్వు ఆయన ఆరాధించగా, నువ్వు ఆయన ఆహ్వానించగా, ఆయన వెదగ్గా, ఆయనతో నువ్వు గడిపితే, ఆయనతో మెల్లుకువ కలిగి గడుపుతున్నారు పౌలు శీలలు. వారి పక్షాన గొప్ప అద్భుతం చేసిన దేవుడు ఈ సంవత్సరం నీ పట్ల కూడా అద్భుతం చేస్తారు. అటు మంట, అటు తృష్ణ, అటు ఆరాట నీలో నాలో రగలాలని ప్రభు కోరుకుంటున్నాడు. రగులుతుందా? ఉందా? అటు ఆరాటం కావాలని ఎదురు చూస్తున్నాడు ఆయన. ఆయన కొరకు గడుపుతున్నది ఎవరైతే ఆయన కోసం గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు, ఎవరైతే ఆ విధంగా గడుపుతూ ఉంటారు. ఒంటరిగానే ఉంది, అన్న వచ్చేసింది, దైవ సన్నిధికి వచ్చేసింది, మోడైపోయిన నా బతుకు, సిగరింపలేని నా బతుకు, పలింపలేని నా బతుకు, ఆశీర్వదలేని నా బతుకు, ఎదుగులేదు, బతుకులేదు, ఏంటి పరిస్థితి అనేసి ఆయన దైవ సన్నిధిలోనికి వచ్చి ప్రాధాయపడుతుంది. దేవుడు అన్న ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. ఎంత అంటున్నాడు, అన్న 3 బారిన జీవితాన్ని సిగరించలేదా?
ఎంతగా దేవుడు నీ ప్రార్థన ఈ సంవత్సరం నీ ఇంతవరకు ఆశీర్వాదం చూడలేదు, ఇంతవరకు ఫలింపు లేదు, ఇంతవరకు అభివృద్ధి లేదు, ఇంతవరకు ఆనందం లేదు, ఇంతవరకు ఆశీర్వాదం లేదు, ఈ సంవత్సరం నా దేవుడు కార్యం చేయబోతున్నాడు అన్న వల్లే నీకేది ప్రతిష్టా. నీవు కూడా ఆయన సన్నిధికి రాగలిగితే, నీవు కూడా ఆయన సన్నిధిలో బహు దుఃఖ కాంతురలయ్యంట ఆయన బతిమాలుకుందా, ఈ అనుభవం నీకు కావాలి. ఈ అనుభవం బహు దుఃఖ కాంతురులై ఆయన సన్నిధిలో ప్రాధేయపడుతుందంట. దేవుణ్ణి ప్రాధేయపడే అనుభవం ఉందా? ఈరోజు నా దేవుడు బలమైన కార్యం పట్ల చేయబోతున్నాడు. ఇట్టి అనుభవం, ఇటు తృష్ణ నీలో రానివ్వమని అడు కోరుకుంటున్నాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఒక గొప్ప కార్యం పరిశుద్ధాత్మ దేవుడి పక్షాన జరిగించునుగాక, ఆయన నీకు తోడయుండునుగాక, ఆయన నీకు సహాయం చేయునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ అభయం ఎంత గొప్పది నాయన. అయ్యా మేమును నాయన అవి మెలకు కలిగిన ప్రార్థిస్తే మా పట్ల అద్భుతం చేయగలిగిన దేవుడు ప్రభా. అయ్యా మీ సన్నిధిలోకి వచ్చి అయ్యా అన్న వలే మేము మంగళార్చగలిగితే మంగళార్పు నట్టింగా మార్చగలిగిన మహాదేవుడు నాయన. అయ్యా అట్టి దేవుడు మేము కలిగి ఉన్నాం. ఈరోజు నాయన వాక్యం వింటున్న బిడ్డలందరి జీవితాల్లో మీరు బలమైన కార్యం చేయండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు, శుభకార్యం జరుపుకున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. హాస్పిటల్లో ఉన్న రోగుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఇరుకులో ఇబ్బందులు, ఆర్థికలు, అప్పులు, నలుగుపోతూ, కుమ్ములిపోతూ, కురుకుపోతూ ఉన్నారు, అశాంతితో కుంగిపోతున్నారు. అయ్యా యేసు నామములో విడుదల కావాలి. వారి పక్షాన బలమైన కార్యం జరగాలి ప్రభు. భారతదేశాన్ని రక్షించమని ప్రాధాయపడుతున్నాం. భారతదేశాన్ని రక్షించండి, భారతదేశాన్ని రక్షించండి. పరిశుద్ధ పట్టణం ఎరుశ్లేం చుట్టూ కంచి వేయండి. ఎరుశ్లేమును కాపాడండి, ఎరుశ్లేమును కాపాడండి, ఎరుశ్లేమును కాపాడండి. మీరు అక్కడ కొరకు ఎరుశ్లేమును ఆయుధపరచండి. ఇజ్రాయెల్ దేశం చుట్టూ కంచి వేయండి, ఇజ్రాయెల్ దేశం చుట్టూ కంచి వేయండి. గొప్ప దేవుడైన యేసయ్య నామములో ప్రార్థించేడుకుంటున్నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇట్ల పాస్టర్ జోసెఫ్ పెట్లేమారు. అమ్మ బాబు మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కానివారు దయచేసి సబ్స్క్రైబ్ అవ్వాలని ప్రేమతో మనం చేసుకుంటున్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్.